चैनल सोनू साम्राज्य अंदर एला उन्नारू सो क्वारंटाइन इज स्टिल गोइंग ऑन सो इंका अवुतूने वस्तुंदी सो अंदर इंट्लोने उंडंडी प्रिकॉशन्स तीसुकोंडी मास्क यूज चेयंडी बयटिकि वेल्लेटप्पुडु हैंड सानिटाइज चेसुकोंडी देयर आर नंबर ऑफ प्रिकॉशन्स टू डू व्हाइल वी आर गोइंग आउट सो बेटर ऑप्शन बयटिकि वेल्लद्दु इंट्लोने कुक चेसुकोंडी इंट्लो फुडे प्रिफर चेयंडी బయట ఫుడ్ తీసుకోవద్దు బయటకు వెళ్ళడం కానీ ఇట్స్ నాట్ ఏ గుడ్ ఒపీనియన్ రైట్ నౌ సో ఇప్పుడు నేను మీకు ఒక మంచి రెసిపీతో ముందుకు వచ్చేసాను అదేంటంటే చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అది ఎలా చేయాలి ఎలా కుక్ చేసుకోవాలి అనేది మీకు చూపించేస్తున్నాను నేను ఇప్పుడే కిచెన్లోకి ఎంటర్ అయ్యాను సో ఇప్పుడు అందరూ ఆర్ ఆల్ ఆస్కింగ్ లైక్ దట్ ఇప్పుడు సోనోనే వంట చేస్తున్నారు మీకు వంట రాదా అని అడుగుతున్నారు సో అందుకే ఇవాళ నేను చేయబోతున్నాను ఇట్ విల్ బి సో 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 యమ్ ఫస్ట్ చికెన్ని ఇట్లా మ్యాగ్నేట్ చేసుకోవాలి లైక్ ఫస్ట్ నేను హాఫ్ కేజీ ఆఫ్ చికెన్ తీసుకున్నాను ఆ కేజీ ఆఫ్ హాఫ్ కేజీ ఆఫ్ చికెన్లో పసుపు కొంచెం సాల్ట్ కొంచెం గరం మసాలా ఒక నిమ్మకాయ ఇంకా కొంచెం కప్ ఆఫ్ కర్డ్ వేసి ఫుల్గా మ్యాగ్నేట్ చేసేసుకోవాలి లైక్ దిస్ ఇది మ్యాగ్నేట్ చేసుకొని ఇది హాఫ్ ఎన్ అవర్ పాటు మనం వదిలేయాలి దీన్ని సో దీంట్లో కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర వేసుకొని మ్యాగ్నేట్ చేసుకోండి నేను ఇంకా 1 కప్ ఆఫ్ బాస్మతి రైస్ తీసుకున్నాను ఇది ఫుల్గా వాష్ చేసేసి ఇది సోక్ చేసుకోవాలి ఇది కూడా హాఫ్ ఎన్ అవర్ బిఫోరే మనం సోక్ చేసుకుంటే మనకి రైస్ అనేది చాలా బాగా వస్తుంది అన్నమాట సో ఇది కూడా నేను హాఫ్ ఎన్ అవర్ ముందే సోక్ చేసుకొని పెట్టుకున్న రైస్ ఇది ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం ఈ ఆనియన్స్ వేసుకోవాలి ఇదేంటంటే బిర్యానీకి కావాల్సిన ఆనియన్స్ లైక్ డీప్ ఫ్రై ఆనియన్స్ అన్నమాట సో డీప్ ఫ్రై ఆనియన్స్ కావాలి కాబట్టి మనం ఫస్ట్ ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి సో ఇది డీప్ ఫ్రై ఆనియన్స్ అన్నమాట సో మనం చూస్తే కనుక మనకి హోటల్స్లో బిర్యానీలో మనకి మసాలా తగులుతుంటుంది లైక్ ఆనియన్ మసాలా అదేంటో కాదు ఈ డీప్ ఫ్రై ఆనియన్సే వాళ్ళు ఎక్కడ అందులో వేస్తారు సో ఇది కొంచెం డార్క్ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేస్తాం కలర్లో రావాలి కనిపిస్తుంది కదా ఈ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ ఆనియన్స్ని వేరే బౌల్లో తీసేసుకోవాలి బిర్యానీ స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ మనం చికెన్ ఫ్రై స్టార్ట్ చేసుకుందాము ఫస్ట్ చికెన్ ఫ్రైకి కావాల్సిన ఐటమ్ ఆనియన్స్ గ్రీన్ చిల్లీస్ కొంచెం గార్లిక్ ఇంకా కరివేపాకు ఫస్ట్ మనం స్టవ్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులో పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్నాక కొంచెం గార్లిక్ వేసుకోవాలి నెక్స్ట్ ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ వేసుకొని ఫుల్గా ఫ్రై చేసుకోవాలి తర్వాత కొంచెం ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ మనం చికెన్ ఫ్రై ప్రిపేర్ చేసుకున్న తర్వాత అప్పుడు ఇది అవుతున్నప్పుడు సైమల్టేనియస్లీ బిర్యానీ కావాల్సిన ఐటమ్స్తో మనం రైస్ ప్రిపేర్ చేసుకోవాలి సో రెండు ప్యారలల్గా అయిపోతాయి తర్వాత మనం చికెన్ పీసెస్ ఏవైతే మ్యాగ్నేట్ చేసుకొని ముందే మనం పెట్టుకున్నామో ఆ చికెన్ పీసెస్ అన్నీ మీరు వేసేసుకోవాలి వేసుకొని ఫుల్గా ఫ్రై చేసుకోవాలి ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి నేను ముందు చెప్పడం మర్చిపోయాను బాగా ఫ్రై చేసుకోవాలి
ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం చికెన్ మసాలా వేస్తాం టూ స్పూన్స్ ఆఫ్ చికెన్ మసాలా సరిపోతుంది నెక్స్ట్ వన్ స్పూన్ ఆఫ్ గరం మసాలా వేసుకుంటాం ఫ్లేవర్స్ తినే వాళ్ళు ఇంకా ఒక స్పూన్ వేసుకోవచ్చు బట్ ఓకే సరిపోతుంది వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి पैन की अटपूट कल पीसेस अने रोस्ट अवाली फुल रेडिश रोस्ट मन की आलमोस्ट सो ई चिकेन फ्राई मैं एदेकनामो अभी रेडी अला रावल इला वेसर की मैं स्टव आफ्सकोवच्छ एंड विल डू विथ बिर्यानी चिकेन फ्राई अने रेडी सो रेडी तरह मैं बिर्यानी प्रासेस स्टार्ट बिर्यानी इक वन कप फ्राई आलरे चूप्चा మనం కరెంట్ కుక్కర్ లో 1 కప్ ఆఫ్ రైస్ కి 2 అండ్ హాఫ్ కప్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి ఇందులో నేను బిర్యానీ సామాన్లు అన్ని వేసేసాను లైక్ బిర్యానీ మసాలా ఫ్లేవర్స్ అన్ని వేసేసాను నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి ఇందులో వేసుకున్న తర్వాత మనం బాయిల్ చేసుకోవాలి ఇది నేను కుక్ చేసుకుంటున్నాను ఒక ఇది ఒక 2 టు 3 మినిట్స్ వరకు కొంచెం బాయిల్ అవ్వాలి ఈ వాటర్ మనకి ఫుల్ గా బాయిల్ అయిపోయింది ఇప్పుడు ఈ వాటర్ లోకి మనం ఈ రైస్ వేసేసుకోవాలి రైస్ కూడా వేసేసుకున్నాను సో ఇది మనం మూత పెట్టేక ముందు ఒక లెమన్ హాఫ్ లెమన్ మనం స్క్వీజ్ చేసుకొని వేసేసుకోవాలి ఓకే लेमन स्क्वीज तरह मन क्या पटेको 80% वे वरक मन कुछ इधंका कुक सो इत 80% कुक लमन रईता चुस्क 80% वरक कुक इला कुक तरवा मन इनकी ఈ చికెన్ ఫ్రై మనం ఏదైతే ముందే ప్రిపేర్ చేసుకున్నామో అది వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత కొంచెం ఫుడ్ కలర్ ఇది ఫుడ్ కలర్ ఇంకా మనం ముందే ఏదైతే ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాము అది కూడా ఇట్లా స్ప్రెడ్ చేసుకోవాలి స్ప్రెడ్ చేసుకొని వీటిని కదపకూడదు లైట్ గా పైనే ఇట్లా పెట్టేసుకోవాలి అండ్ కొంచెం కొత్తిమీర ఇట్లా జల్లేసుకొని అప్పుడు మూత పెట్టేసుకో ఇది ఒక 10 టు 15 మినిట్స్ లో అయిపోతది సో ఇది కుక్ చేసుకున్న తర్వాత మనకి వేడి వేడి బిర్యానీ రెడీ అయిపోతది సో రైతా ప్రిపేర్ అయిపోయింది సో ఇంకా బిర్యానీ ఒకటే లెఫ్ట్ ఉంది సో యాక్చువల్లీ బిర్యానీ చాలా మంది బాస్మతి రైస్ ని డ్రైన్ చేసుకొని వాటర్ తీసేసి అలా కూడా చేస్తారు సో అది సమ్ లెంగ్తీ ప్రాసెస్ ఇది ఏంటంటే చాలా చిన్న ప్రాసెస్ ఇంట్లో ఎవరైనా ట్రై చేయొచ్చు like bachelors ki it will be very 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 easy to cook and motto smell vachestundi maga chicken biryani chicken fry piece dum biryani oh yes so idi cook ayipindi cooker kuda off ayipindi so ippudu den open chedam wow manchi smell ostundi
సో పీసెస్ కూడా బాగా కుక్ అయింది, మళ్ళీ కుక్ అయింది కాబట్టి కొంచెం జ్యూసీ జ్యూసీగా ఉంటుంది. సో ఇది మనం ఒక 2 మినిట్స్ ఆగి దీన్ని మొత్తం మిక్స్ చేసుకుందాం. సో బిర్యానీ అయిపోయింది, సో ఇది ఓపెన్ చేసుకొని సర్వ్ చేసుకుందాం. సర్వ్ చేసుకున్న బిర్యానీ రెడీ విత్ రైతా. సో ఇది ఎలా ఉందో సోనూ అడిగి చెప్తా. సోనూ టేస్ట్ ఇట్. బిర్యానీ టేస్ట్ చేశాను జస్ట్ ఇప్పుడే, చాలా బాగుంది. బిర్యానీ చూడడానికి మీకు ఎట్లా అనిపిస్తుందో నాకు తెలియదు, కానీ టేస్ట్ అయితే సూపర్. ఇందాక పక్కింటి వాళ్ళు కూడా అడుగుదాం అనుకున్నారు అనుకుంటా, వచ్చి వెళ్ళిపోయారు. సో గైస్, ఇఫ్ యూ లైక్ అవర్ ఛానల్ ప్లీజ్ హిట్ లైక్ బటన్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.